జగన్ను అభిమానించినందుకు తన కొడుకుని ఐదేళ్లుగా జైల్లోనే ఉంచుతున్నారంటూ కోడికత్తి శ్రీను తండ్రికి తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు విమానాశ్రయంలో ఏం జరిగిందన్నది ఆ దేవుడికే తెలుసన్న ఆయన కుటుంబాన్ని పోషించే కుమారుణ్ణి జైల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని తాతారావు విజ్ఞప్తి చేశారు శ్రీనివాసేవాడు అండి ఎయిర్పోర్ట్లో పని చేస్తున్నాడు అండి ఆ ఎయిర్పోర్ట్లో జగన్ మీద దాడి జరిగిందని పాపం పను భగవంతు దర్శనం జరిగిందన్న సంగతి ఎవరికి తెలియదు అండి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హత్య నా కొడుకుని బంధించి ఐదు సంవత్సరాల నుంచి జైలు పెట్టి మగ్గ మేము పరిస్థితి మా పరిస్థితి మా కుటుంబం ఆతించబడి ఉంటాడు చాలా ఇబ్బందుల్లో పడిపోయామండి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి కూడా బెయిల్ ఇస్తలేదు మా పెద్దవాళ్ళని విడిచిపెట్టినారు కానీ జగన్మోహన్ రెడ్డి కనుకరించి ఇప్పటికైనా మా పెద్ద కొడుకు నా భార్య అక్కడ నిరక్ష చేతున్నారండి మేము బెయిల్ పెట్టుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు జడ్జీలు కూడా మా పేద కుటుంబాన్ని ఒక బెయిల్ కూడా ఇవ్వకుండా ఉద్యోగించి మళ్ళీ విశాఖపట్నం నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసేసి ఎన్ఐఏలు ఏమీ లేదన్నా సరే సరే నా కొడుకుని జైలు పెట్టి బంధించేసారండి ఎన్నయ్యూ ఏమి లేదని చొప్పున కూడా ఆ కొడుకుని ట్రాన్స్ఫర్ చేయించేసి మళ్ళీ జైలు పెట్టేసేరండి నా కొడుకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాను నా కుటుంబం జగన్మోహన్ ఆ వల్ల మా కుటుంబం చాలా దెబ్బతినేసేవండి అందుకని జగన్మోహన్ ఆదుకొని మనం కనుకరించి మా బిడ్డని నిడిపించి మా కుటుంబాన్ని కాపాడతారని మేము జగన్మోహన్ రెడ్డి కోరుతున్నామండి